Hello guys, welcome back to our channel RSG Gaming. So manam ivala em cheyalante enchantable table aithe cheddam anukuntunnanu ante separate ga enchantable table ki separate ga room aithe undal anukuntunnanu so library room cheyal anukuntunnanu and guys nenu voice lo chaala saal fail ayyanu ante voice record avaledu andukane mele editing lo record chestunnanu voice so ide anamata mana collar diamond field అండ్ కేడిఎఫ్ కాపీరైట్ స్ట్రైక్ రాకూడదు ఇదే మన కాలర్ డైమండ్ ఫీల్డ్స్ అన్నమాట సో ఇది మనకి మైనింగ్ ఏరియా సో ఇది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు చూపించను మైనింగ్ ఏరియా సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మైనింగ్ చేద్దామన్నమాట మేబీ మనకు డైమండ్స్ దొరకచ్చు ఎందుకంటే నేను వై కోఆర్డినేట్స్లో చెప్పిస్తాను కాబట్టి సో మన కాలర్ డైమండ్ ఫీల్డ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో సో మనం వెళ్దాం మొత్తానికి ఇదే మన మాట నెదర్ సో అక్కడి నుంచి ఇక్కడికి రిప్లేస్ చేశాను మనకి ఆ బేస్ పక్కన ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి నెదర్ ఇక్కడ పెట్టాను మన మోడర్న్ హౌస్ పక్కన సో మనకి ఇది మన ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ సో ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అండ్ ఇది వచ్చేసి మన ఇన్ఫినిటీ లావా సోర్స్ సో ఇది ఎందుకు చేశానంటే మనకి ఇంట్లోని చాలా అంటే జాంబీ రొటీన్ ఫ్లాష్ వస్తాయి కదా తింటే మనకి హామ్ కదా సో అలాంటివి ఏమైనా అక్కర్లేని ఉన్నాయంటే అందులో పడేయచ్చు సో లావాలో పడేస్తే నెక్స్ట్ పోదు సో సపోజ్ ఇది కూడా మనకి ఇన్ఫినిటీ వాటర్ సోర్సే దానికిలాగా సో ఒకసారి పైకి వెళ్దాం సో ఇందులో చూడండి గాయస్ చాలా ఫన్గా ఉంటుంది ఈ ఎపిసోడ్ చాలా ఫన్ సో మొత్తానికి మనం లోపలికి వెళ్దాం మనకి కావాల్సింది నేను చేస్తాను సగం వరకు అయిపోయింది గాయస్ ఎందుకంటే నేను ఆల్రెడీ డిక్ చేసి పెట్టేసుకున్నాను సో మీరు ఏమనుకోకండి నేను ఆల్రెడీ డిక్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోద్దని సో బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేశాను నేను అనేది సో మొత్తానికి మన నేను ఇక్కడ చెస్ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను అన్ని బోర్డ్స్ ఇవన్నీ వేట్లకి వాటికి సపరేట్గా పెట్టేశాను అనమాట స్వాట్స్ ఐరన్ వీళ్ళన్నిటికి అండ్ ఎంచాంటబుల్ బుక్స్ కూడా సపరేట్గా పెట్టేశాను స్టిక్స్ కూడా సపరేట్గా పెట్టేసాను గాయస్ సారీ గాయస్ నేను మీకు ఈ బిల్డ్ అయితే చూపించలేనందుకు సో నేను ఆల్రెడీ డిక్ చేసి పెట్టుకున్నాను సో బట్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ సో ఏం కంగారు పడకండి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పైకి వచ్చేసి 7 బ్లాక్స్ పెట్టాను 7 బ్లాక్స్ డిక్ చేశాను సో 7 బ్లాక్స్ డిక్ చేశాను అండ్ పైన వుడెన్ స్లాబ్ పెట్టాను అండ్ కింద కూడా 1 బ్లాక్ డిక్ చేసి అండ్ వుడ్ బ్రిక్ పెట్టాను అనమాట అండ్ ఇవి వచ్చి స్మూత్ స్టోన్స్ అనమాట సో స్మూత్ స్టోన్స్ కూడా 1 బ్లాక్ డిక్ చేసి స్మూత్ స్టోన్స్ పెట్టాను నాకు ల్యాడర్కి అడ్డు రాకుండా ల్యాడర్కి డిస్టర్బ్ అవ్వకుండా అలా పెట్టాను అనమాట సో స్మూత్ స్టోన్ వచ్చేసి మనకి ఇలా పైకి అయితే 7 అయితే పెట్టాను ఒకసారి లెక్క పెడదాం ఉండండి సరిగ్గా నాకైతే క్లియర్గా అర్థం కాలేదు ఇక్కడ నుంచి లెక్క పెడితే బాగుంటుందేమో ఒక చూద్దాం అది 1 2 3 4 5 6 7 అయితే వచ్చింది గాయస్ సారీ 7 అన్నాను 6 అయితే డిక్ చేసి పెట్టాం అనమాట సో 6 డిక్ చేశాను కిందకి సో 6 డిక్ చేసేసాక పైన వచ్చేసి 1 డిక్ చేసి ఈ వుడ్ అయితే పెట్టాను వుడ్ బ్రిక్స్ అండ్ 1 మళ్ళీ సైడ్కి 1 డిక్ చేసి ఈ స్మూత్ స్టోన్ అయితే పెట్టాను సో అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో కింద కూడా 1 డిక్ చేసి ఈ స్లాబ్ అయితే పెట్టాను సో కాంబినేషన్ బాగుందని స్మూత్ స్టోన్ వాడాను లేకపోతే ఇదేదో బ్రిక్ ఉంది కదా ఆ బ్రిక్ పెడదాను సంథింగ్ ఏదో బ్రిక్ ఉంది స్టోన్ బ్రిక్ ఏదో సో దాన్ని పెట్టాలనుకున్నాను ఫస్ట్ నో ప్రాబ్లం కాకపోతే ఇది కొంచెం కాంబినేషన్ బాగుంది అందుకనే నేను పెట్టాను అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎన్చాంట్ టేబుల్ చేయాలి ఎన్చాంటబుల్ టేబుల్ చేయాలి సో టేబుల్ చేయడానికి ఒకసారి క్రాఫ్టింగ్ టేబుల్ ఏమేమి అవసరమో చూద్దాం స్మూత్ స్టోన్ కాదు అండ్ ఎన్చాంటబుల్ ఎన్హెచ్ ఓకే చూసాను అండ్ 1 బుక్ అండ్ 4 ఆప్సిడియం 2 డైమండ్స్ సో మనకి ఆప్సిడియం డైమండ్స్ అయితే ఉన్నాయి బట్ బుక్ ఎలాగా ఎన్ని ఉన్నాయి డైమండ్స్ 19 ఓ మై గాడ్ 19 ఏంటి డైమండ్స్ కొన్ని ఎక్కువ ఉండాల్సిందే ఒక 25 ఉండాలి అయ్యయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాయి సో వెళ్దాం ఒకసారి బయటికి సో మనకి బుక్ ఎలా తయారు చేయాలి ఇప్పుడు డైమండ్స్ లేవు బుక్ కూడా సరిగ్గా లేదు సో ఇక్కడ చూసుకుంటే గ్యాస్ నాకు ఆప్సిడియం 40 ఉంది గుడ్ బెటర్ ఆప్సిడియం 40 ఉంది చాలా బెటర్ సో వెళ్ళి పొద్దున్నాం వి హ్యావ్ టు స్లీప్ లెట్స్ స్లీప్ గాయస్
సారీ బ్రో. ఏం చేయాలి? ఓకే, ఇక్కడ బుక్ షాప్స్ ఉన్నాయి కదా, ఇందులో తీసుకోవచ్చు బుక్ కావాలంటే. నేను ఒకటి బ్రేక్ చేస్తాను. సో ఒకటి కాదు, టూ బ్రేక్ చేద్దాం. సో ఎన్ని వచ్చాయో చూద్దాం. టూ బుక్స్ బ్రేక్ చేస్తే మేబీ నాకు సిక్స్ రావచ్చేమో. సిక్సా ఎన్ని? ఓకే, సిక్స్ వచ్చాయి గాయ్స్. సిక్స్ బుక్స్ వచ్చాయి అంటే మనం ఒక బుక్ షెల్ఫా. సో మొత్తానికి మనం ఎన్చాంటబుల్ టేబుల్కి కూడా వాడతాం కాబట్టి ఒక బుక్ షెల్ఫే. సో ఎన్చాంటబుల్ టేబుల్, ఐఎమ్ కమింగ్ నీ కోసం. ఇవాళ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎన్చాంటబుల్ టేబుల్ ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తాను. సో ఫైనల్గా పూర్తి అయ్యింది నాకు ఎన్చాంటబుల్ టేబుల్. సో తీసేసుకుందాను. ఒకటే చాలు, మళ్ళీ రెండు వద్దు నాకు. సో ఇప్పుడు ఎన్చాంటబుల్ టేబుల్ని దేనికోసం వచ్చు? బుక్ ఎలా తయారు చేయాలి? బుక్కి కూడా బుక్ షెల్ఫ్ వచ్చింది. సో ఇంకో బుక్ షెల్ఫ్ అయితే చేశాను నేను. ఒక బుక్ షెల్ఫే వచ్చింది ఇప్పుడు ఎట్టా? సో బుక్ ఎలా తయారు చేయాలి? పేపర్ లెదర్ ఉంది బట్ పేపర్ లేదే. పేపర్ ఎలా తయారు చేయాలి? నా దగ్గర లేదు. ఓకే చూద్దాం. షుగర్ కేన్, అయ్యో నేను వీట్ ఫామ్ పెట్టానే, షుగర్ కేన్ ఫామ్ పెట్టలేదే. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో షుగర్ కేన్ ఫామ్ కూడా పెడదాం గాయస్. అయ్యయ్యో, వీట్ ఫామ్ పెట్టాం మనం, షుగర్ కేన్ ఫామ్ పెట్టలేదు. సో ఇప్పుడు ఒకసారి కిందకి దిగి మనం మొత్తానికి ఎన్చాంటబుల్ టేబుల్ని అయితే పెట్టేద్దాం, ప్లేస్ చేసేద్దాం. సో ఇక్కడ పెడదాం. సో వెనకాల వచ్చేసి మనకి బుక్ షెల్ఫ్స్ అయితే ఉంటాయి. సో ముందు పెడితే మనకి ఎన్చాంటబుల్ టేబుల్, వెనకాల వచ్చేసి బుక్ షెల్ఫ్. బెటర్ లైటింగ్ కూడా వస్తుంది గాయస్. ఆసమ్. సో చూద్దాం. అండ్ మనకి ఏం కావాలి ఇప్పుడు? బుక్ షెల్ఫ్ కదా, బట్ నా దగ్గర బుక్ షెల్ఫ్ ఒకటే ఉంది కదా. సో ఎలాగా, ఐ థింక్ నేను చెస్ట్లోనే మొన్న చేశాను బుక్ షెల్ఫ్ బోల్డ్ చేశాను. 47 చేశాను బుక్ షెల్ఫ్. వచ్చింది. ఆ మై ఓయ్ క్రీపర్ గాయస్, క్రీపర్ వచ్చింది గాయస్. నేను అస్సలు అనుకోలేదు ఇలా జరుగుద్దని. నా మోడర్న్ హౌస్నే పేల్చాలా నువ్వు బాబోయ్? ఇప్పుడు ఎట్టా క్రీపర్ అయ్యు? ఇప్పుడు మళ్ళీ బుల్ చేయాలి. సో గాయస్ ఫైనల్గా బుల్డ్ అయితే పూర్తయింది. అండ్ సో చూడండి ఎంత చక్కగా చేసానో బుల్డ్. ఆ క్రీపర్ వచ్చి మనల్ని ఎలా చేస్తాను, నో ప్రాబ్లం. మొత్తానికి ఎలా టార్చెస్ పెట్టాను. సో నాకు స్పాన్ అవ్వవు అవి, ఈ జాంబీస్ అనేవి స్పాన్ అవ్వవు టార్చెస్ పెడితే. అండ్ క్రీపర్ నాకు నచ్చింది, క్రీపరే గాయస్. జాంబీస్లో నాకు నచ్చింది క్రీపరే. ఎండర్మ్యాన్ కూడా నచ్చుతాడు కానీ క్రీపర్ అని నచ్చదు. సో వెళ్ళి బుక్ షెల్ఫ్ తెచ్చుకుంటా గాయస్. నిజంగానే ఉన్నాయి గాయస్ నా దగ్గర. చెస్ట్లోనే వచ్చేసి 42 బుక్స్ ఉన్నాయి. చెప్పాను కదా నిన్నే, సారీ నిన్న అంటున్నాను, మొన్నే చేశాను నేను బుక్ షెల్ఫ్. అండ్ బుక్స్ కూడా చేసుకున్నాను షుగర్ కేన్తోని. సో అవి ఏమైపోయాయని వెతికితే ఇందులో ఉన్నాయి. సో బెటర్ తీసుకొని వెళ్దాం. సో 10 బుక్స్ని 42 మన బుక్ షెల్ఫ్ని తీసుకుందాం. సో వీడియో ఎంత వచ్చిందో తెలీదు బట్ నాకు మాత్రం ఇవన్నీ వెతుక్కోవడానికి 40 మినిట్స్ అయితే అయ్యింది. మీకు ట్రిమ్ చేసి పెడతాను. సో 10 బుక్ షెల్ఫ్స్ తీసుకున్నాను. అండ్ 42 బుక్ షెల్ఫ్స్. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. సో 3 ముందు పెడదాం అండ్ వెనకాల వేసుకుంటూ వెళ్దాం అండ్ సెంట్రల్ టేబుల్కి. అండ్ ఇక్కడ స్టాప్ చేద్దాం. సో 1 గ్యాప్ ఇక్కడ అలా ఇచ్చాము, 1 గ్యాప్. అండ్ ఇక్కడ కూడా బ్లాక్కి 1 గ్యాప్, వాల్కి మనం ఎన్చాంటబుల్ టేబుల్కి 1 గ్యాప్ ఇచ్చాం. సో ఇంకొకటి యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇది ఎన్చాంటబుల్ రూమే కదా, లైబ్రరీ రూమే కదా, మరి ఇంకెందుకు కావాల్సి. సో చూడండి ఎలా ఉంది. సో పైన కూడా ప్రెస్ చేయాలి. సో చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. అండ్ ఇక్కడ సో గాయస్ నేను పీజీలో ఆడడానికి ట్రై చేశాను, చాలాసార్లు ట్రై చేశాను పీజీలో ఆడడానికి, కాకపోతే అవ్వలేదు.
ఓకే మనకి ఈ విధంగా అయితే వచ్చిన లుక్ ఐ థింక్ నైస్ అండ్ ఇక్కడ చెస్ట్ అయితే పెట్టాలి గైస్ చెస్ట్ పెట్టడం మర్చిపోయాను సో నో ప్రాబ్లం చెస్ట్ పెట్టడం అంత ప్రాబ్లం ఏం కాదు కదా మనకి చాలా ఈజీగా పెట్టేచ్చు చెస్ట్లు అన్నిటిని సో అది మనకు అంత ప్రాబ్లం కాదు చెస్ట్ పెట్టడం అనేది సో మన లుక్ చూడండి గైస్ ఆసమ్ సో మళ్ళీ అండ్ కొంతమంది దగ్గర కోఆర్డినేట్స్ అంటే ఏంటో అని కోఆర్డినేట్స్ అంటే ఎంగుండో అక్కడ పైన డ్రా చేసాం కదా అవే అనమాట కోఆర్డినేట్స్ సో తన పేరెండ్ మర్చిపోయాను సో తన ఐ థింక్ షీరా అనుకుంటే షీరా ఏదో ఉంది సో తనైతే అడిగింది సో అమ్మాయి అబ్బాయి తెలియదు కోఆర్డినేట్స్ అంటే ఏంటో అది కోఆర్డినేట్స్ అంటే పొజిషన్ ఉంది కదా సో ఎంసీపీ అంటే మైకా క్వాడేషన్లో అయితే అదే మనకి కోఆర్డినేట్స్ సో జావా ఎడిషన్ అయితే జావా ఎడిషన్ మనకి ఫోన్లో అయితే అవైలబుల్ లేదు ఓన్లీ పీసీస్ సో మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఎన్ఛాంటబుల్ టేబుల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ సో ఎక్కడో అయితే వీడియో అని చేస్తున్నాను సో తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అని నొక్కండి సో ప్రతి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుస్తాను అండ్ ఎన్ఛాంటబుల్ టేబుల్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్ ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తా థ్యాంక్ యూ